చర్చకు తిరిగి స్వాగతం నారాయణ గారు హలో సార్ ఇంతకు ముందు మనం పంపించిన స్పేస్ సెంటర్ నుంచి పంపించిన ఉపగ్రహాల ద్వారా ఇక్కడ రైతులకు కావచ్చు ప్రజలకు కావచ్చు వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగాలు ఉండేవి ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తే కనుక వాళ్ళ లాభాపేక్షన కోసమే వాళ్ళు చూస్తారు తప్పించి ప్రజల ఉపయోగాలు ఉండే వాళ్ళకి ఏం కావాలి ఎట్లాంటివి చేస్తే బాగుంటుంది ఈ విధంగానే ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఏమంటారు మీరు ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి పదే పదే అమెరికాని మనోళ్ళు ఊటికిస్తా ఉన్నారు అమెరికా పూర్తిగా కార్పొరేట్ సెక్టర్స్ ఆధిపత్యంలో గవర్నమెంట్ ఉంటుంది తప్ప గవర్నమెంట్ స్వతంత్రత చూపించలేదు అక్కడ అన్ని రకాలు చూసుకుంటే దానిలో నేను బోర్డులే ఇప్పుడు దాని అట్లా పోవాలనుకుంటే ఇది మంచిదే కానీ అట్లా పోవాలనుకోలేదు మన భారతదేశం ప్రతి స్వతంత్ర ప్రతిపత్తుల సత్తా మన దగ్గర ఉంది పబ్లిక్ సెక్టర్ కాన్సెప్ట్ మన దగ్గర ఉంది దీని దళద్యానికి ఉపయోగపడేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉంది ఇప్పుడు కష్టపడి సాధించుకుంది సంపాదించుకుంది ఇస్రో దీని నుంచి ఏమంటున్నారు వాళ్ళు ఏం చేయరు అంటే ఆ ఇన్ స్పేస్ లో ఉండే వాళ్ళు కూడా మన భారతీయులే వాళ్ళు మన వాళ్ళే మన ప్రమాదం కృషిని ఒక ప్రమాదకరమైన సూత్రం చెప్తా ఉన్నారు నిజమే ఇప్పుడు భారతదేశం ప్రైవేట్ భారతీయులే కదా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీస్ అంతా కూడా వాళ్ళే అంబానీ వాళ్ళు వాళ్ళే కదా భారతీయులే నేను చెప్పడం లే కానీ టెలికామ్ లో ప్రైవేట్ మన భారతీయుల చొరవ చూపిస్తే ఏమైంది విదేశాలను మూతపడతా ఉంది తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ ప్రైవేట్ అప్పగిస్తే మరి ఇండియన్ ఎయిర్లైన్స్ అమ్మేస్తా ఉన్నారు ఇప్పుడు ఆపద పరిస్థితి వస్తే ఆపత్కాలం వస్తే ఇండియన్ ఎయిర్లైన్స్ పనిచేస్తున్నాయా లేదంటే ఇండిగో పనిచేస్తా ఉందా కోవిడ్ వచ్చింది ఇప్పుడు ఎవరు పనిచేస్తున్నారు ఇండియన్ రైల్వేస్ పనిచేస్తుంది ఇండియన్ ఎయిర్వేస్ పనిచేస్తుంది తప్ప ఇంకోటి పనిచేయడం లేదు సంక్షోభం వచ్చినప్పుడు విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు మనం ఇండియన్ గవర్నమెంట్ చేస్తారు ప్రైవేట్ వాళ్ళు చేయరు వాళ్ళు వాళ్ళకి అంత అవసరం లేదు అందువల్ల మనం ఇట్లాంటి కీలకమైన సెక్టార్స్ ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం వల్ల ప్రమాదం ఉన్నప్పుడు వాళ్ళు మనకు సహాయించారు ఒకటి రెండవది ఇన్స్పైర్స్ ఉండే వాళ్ళకి ఏం చెప్పారండి వాళ్ళు చర్చించి ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని అమలు చేసేటువంటి బాధ్యత ఇస్రోకు స్పష్టంగా చెప్పారు కానీ చూడండి మీరు సరే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రైవేట్ ఏదైతే విమానయాన సంస్థ కోవిడ్ కి సంబంధించి కూడా ఎగ్జాంపుల్ చెప్పారు కానీ అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వలేదు వాళ్ళు విధులు నిర్వర్తించడానికి సర్వీసులు చేయడానికి వాళ్ళు డిమాండ్ ఎక్కువ పెట్టారు ఇప్పుడు హాస్పిటల్ కోవిడ్ వస్తే ఒకరికి 80,000 రూపాయలు 100,000 రూపాయలు పెడుతున్నారే ప్రైవేట్ వాళ్ళు ఆ పద్ధతిలో డిమాండ్ పెట్టారు వాళ్ళు అది చేయలేకపోతున్నారు ఇక్కడ గాంధీ హాస్పిటల్ మాత్రం ట్రీట్మెంట్ ఇస్తారు మరి ప్రైవేట్ వాళ్ళకి పోతే వాళ్ళు ఏమంటున్నారు 15,000 నుంచి 80,000 రూపాయల దగ్గర ఛార్జ్ చేస్తున్నారు అందువల్ల గవర్నమెంట్ ఇవ్వలేకుండా పోతా ఉంది గవర్నమెంట్ 4 రోజులు చేయమంటే వాళ్ళు చేయడం లే అందువల్ల వాళ్ళ డిమాండ్ వేరు ఆ డిమాండ్ ఎప్పుడు వచ్చింది పబ్లిక్ సెక్టర్ లో మనం అసమర్థత అయినాం కాబట్టి వాళ్ళ డిమాండ్ పెరిగింది అదే పబ్లిక్ సెక్టర్ లో మనం డామినేట్ ఉంటే వాళ్ళ డిమాండ్ పెరుగుతుందా చెప్పినట్టు వాళ్ళు చేస్తారు ఇక్కడ కూడా వర్ష పెట్టి మీరు చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పబ్లిక్ ప్రాపర్టీస్ అంతా మనం రేట్ ట్యాక్స్ ప్రైస్ వసూలు చేసి కడతామా ఈ విమానాశ్రయం మొత్తం పబ్లిక్ సెక్టర్ కడతామా మళ్ళీ వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి రెంట్కి ఇస్తామా బిఎస్ఎన్ఎల్ మొత్తం ఆస్తులు మనవే వాళ్ళకందరికీ ఎయిర్టెల్ వాళ్ళకి ఇచ్చామా ఇప్పుడు వాళ్ళు దాన్ని మింగేసి అమ్మేస్తా ఉన్నారా ఇప్పుడు దేని అదే పని వస్తుంది ఇప్పుడు ఇది వస్తే ఏమవుతుంది మన దేశ అవసరానికి శాస్త్ర పరిజ్ఞానానికి ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి శాస్త్ర విద్యానికి ప్రజలకు ఇవ్వడానికి మనకు ఆటంకం వస్తుంది వాళ్ళు సర్వీస్ చేయరు వాళ్ళు అమ్ముకుంటారు దాన్ని కూడా అమ్ముకునే పద్ధతి చేస్తారు అందులో సక్సెస్ఫుల్ గా నడుస్తుంది దాన్ని తీసుకెళ్ళి ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ద్వారం తెరవాలి అనేది ఒకటి వాళ్ళు కూడా మన భారతీయులే కదంటే భారతీయులే కదా భారతదేశం అసలు చేస్తుంది అమెరికా చేస్తున్నారా మన భారతదేశం పుట్టిన వాళ్ళే మనమే పబ్లిక్ సెక్టర్ నాశనం చేస్తున్నాం ఇప్పుడు రెడ్డి ల్యాబ్ వచ్చింది మరి ఐడీబీఎల్ నాశనం చేస్తారు ఐడీబీఎల్ ల్యాబ్ వచ్చినాయి అందువల్ల అనేక అనుభవాలు మన దగ్గర ఉన్నాయి పబ్లిక్ సెక్టర్స్ ఎంత నిర్ణయం చేసింది భారతీయులే దాన్ని నాశనం చేసిన భారతీయులే వాళ్ళే కార్పొరేట్ కంపెనీ ఎదిగింది వాళ్ళే కాబట్టి ఆ విధంగా పోవాలనుకుంటే ఇస్రో కూడా మరి మేధావులు అన్ని తెలిసిన మేధావులు నేను చెప్పక్కర్లేదు కానీ మన ప్రతిష్టాత్మక ఇస్రోని కూడా దానికి ఉపయోగపడేటువంటి ద్వారా తెలిపిద్దామా వద్దనేది నా ప్రతిపాదన నేనైతే గట్టిగా చెప్పగలను అంటే పొలిటికల్ యాంగిల్ కూడా ఇది కేవలం వాళ్ళు చెప్పే టెక్నికల్ యాంగిల్ చెప్తున్నారు ఇట్స్ అ పొలిటికల్ యాంగిల్ ఈ దేశంలో బీజేపీ వచ్చిన వరకు కూడా ప్రైవేటీకరణకి ఇంకా స్పీడ్ గా పోతా ఉంది కాంగ్రెస్ వాళ్ళు చేసిన పాట వాస్తవమే దాని ఇంకా స్పీడ్ తీసుకెళ్తున్నారు నిజమైన పబ్లిక్ సెక్టర్స్ తీసుకెళ్లి అమ్మేస్తాను ప్రయత్నిస్తున్నారు అందులో ఇప్పుడు కరెక్ట్ టైం తీసుకొని కోవిడ్ టైం లో వాళ్ళు ఏం చెప్తారు బీజేపీ పార్టీ సమయం చూసుకొని ఈ విధంగా ముందుకెళ్తోంది ప్రైవేటీకరణ చేస్తోంది అని చెప్తున్నారు నారాయణ గారు ఏం చెప్తారు ఐ థింక్ ఇది ఒక్క సెక్టర్కి సంబంధించిన అంశం కాదండి
ఇప్పుడు ఇస్రో అనేది ఇవాళ మాట్లాడుకుంటూ ఉండొచ్చు కాను కానీ ఈ ఆలోచన ధోరణి కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో చూస్తూనే వచ్చాం. ఐడిపిఎల్ దగ్గర నుంచి డాక్టర్ నారాయణ గారు అన్నట్టుగా ఐడిపిఎల్ ఆ రోజుల్లో జెమ్, ఆ రోజుల్లో స్టార్, కానీ ఐడిపిఎల్ దగ్గర నుంచి పుట్టినటువంటి వందలాది కంపెనీస్ ఇవాళ ప్రపంచం మొత్తానికి సర్వ్ చేస్తున్నాయి. అది కూడా ఒక రకంగా గర్వ కారణమే. ఒక ఐడిపిఎల్ అంత చేయగలిగేదా? మేబీ మేబీ నాట్. అలాగే ఇవాళ ఇస్రో దగ్గరకు వచ్చాం మన రైల్వేస్లో కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ రోడ్లు అండ్ హైవేస్ కానీ పబ్లిక్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్తో కానివ్వండి పార్ట్నర్షిప్స్తో కానివ్వండి అనేక రకాల ఎక్స్పెరిమెంట్స్ ఈ దేశంలో చేస్తాం ఆల్రెడీ మనం ఇప్పుడు ఫైనల్గా ఈ స్పేస్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ మనకు అదే క్వశ్చన్ వచ్చింది, స్పేస్ను కూడా చేయాలా? మనం ఇంత గతంలో చేసిన అన్ని సెక్టర్స్లోనూ ఇదే వాదన వచ్చింది. డాక్టర్ నారాయణ గారు ఇలాగే అర్థం చేసుకున్నారు, ఇలాగే ఆపాలని ట్రై చేశారు. ఆయనకున్న సోషలిస్టిక్ అప్రోచ్ అది వేరు, అది నేను విత్ డ్యూ రెస్పెక్ట్ నేను ఆయన కాదంటలేదు. కానీ ఓవరాల్గా వస్తున్న మార్పులు కూడా మనం అందిపుచ్చుకోకపోతే మనం ఇలాగే ఐసోలేటెడ్గా మేము వీ విల్ లివ్ ఇన్ అవర్ ఓన్ క్వార్టర్స్ అనే పద్ధతిలో మాట్లాడుకుంటే మనం ఎక్స్పాండ్ అవ్వడానికి కూడా కష్టం. ఇవాళ ఇస్రో చేయగలిగింది, ఇందాక రఘునందన్ గారు అన్నట్టు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, బట్ దేర్ ఆల్సో లిమిటెడ్. ఇప్పుడు ఎంతమందికి మనం ఇస్రోలో సైంటిస్టులను కలుగుతున్నాము, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఉందో మనకి? ఇస్రో కంటూ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ 10% కూడా లేదండి. రిమైనింగ్ 90% హ్యాపెన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఇస్రో. అంత బయట మనం డెవలప్ చేసినప్పుడు, అన్ని కంపెనీలు మనం ఆల్రెడీ డెవలప్ చేసినప్పుడు, వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకునే స్థాయికి వాళ్ళు వచ్చినప్పుడు, ఐ థింక్ మనం ఒట్టి మంచి పాలసీస్ తోటి, మంచి బోర్డ్స్ తోటి, మంచి ఏదైతే మనం కంట్రోల్ చేయాలో అంతవరకే కంట్రోల్ చేస్తూ లెట్ దెమ్ డూ ద యాక్షన్, లెట్ దెమ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్, లెట్ దెమ్ ఆల్సో లాంచ్ వెహికల్స్, లెట్ దెమ్ ఆల్సో క్రియేట్ సెటిలైట్స్, లెట్ దెమ్ ఆల్సో ప్రొవైడ్ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ దట్ వీ హ్యావ్. మనకు ఇప్పుడు డ్రీమ్కి కూడా అందవవి, మేబీ ఫ్యూచర్ విల్ ఓపెన్ అప్ ఇన్ టు సో మెనీ అదర్ ఏరియాస్. ఓకే, అది వాళ్ళు మనకు ఊహకు అందకపోవచ్చు. అలాంటి అవకాశం ఇవ్వాలి కదా, ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మందే ప్రాపర్టీ, బిఎస్ఎన్ఎల్ని ప్రైవేటైజ్ చేశారు అన్నారు, ప్రైవేట్ ప్లేయర్స్ని ఒప్పుకున్నారు అన్నారు. ప్రైవేట్ ప్లేయర్స్ని ఒప్పుకున్నప్పుడు ప్రైవేట్ కంపెనీస్ లాభాలు చేసుకుని ఉండొచ్చు. లాభాలని కంట్రోల్ చేయాలా, ఏం చేయాలి, లాభాల విషయంలో మనం మన ఇన్వెస్టర్స్ లాభాలు స్టాక్ మార్కెట్స్ అనేది ఒక యాంగిల్ అయితే, దానివల్ల సర్వీసెస్ పెరిగినాయా లేదా? ఇవాళ ప్రపంచంలో ప్రాబబ్లీ ద చీపెస్ట్ ఆపరేటర్స్ అంటే మన ఇండియన్ ఆపరేటర్సే. ఆల్మోస్ట్ నథింగ్ ఇవాళ మన ఫోన్ ఛార్జెస్. ఇది రావడానికి కూడా కారణం మరి అదే కదా, ఒక బిఎస్ఎన్ఎల్ చేయగలిగేది కాదు కదా. ఇవాళ మనకి రైల్వేస్ ఉన్నాయి, రైల్వేస్లో ఫ్రీట్ కారిడార్ లేదు, దాదాపుగా బ్రిటిష్ వాళ్ళు వేసిన దాని మీదే మెజారిటీ నడుస్తుంది, మనం చేయలేకపోతున్నాం. కానీ ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇన్వెస్టర్స్ కావాలి, ఇన్వెస్టర్స్కి మనం ఒప్పుకుందామా లేదా? ఆ ఉన్న లైన్స్ తోటి ఆపరేట్ చేసుకుందామంటే స్పెషలైజ్డ్ ఫ్రీట్ కారిడార్స్ లేవు, ఇంత పెద్ద దేశంలో ఇన్ని పెద్ద అవసరాలకు మనం తీర్చలేకపోతున్నాం. సో ఉన్నదాంతో సర్దుకోవడం అనేది ఒక అంశం, ఉన్నదాన్ని గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకోవడం అనేది రెండో అంశం, మూడవది ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తోడుగా ప్రైవేట్ వాళ్ళని, మన వాళ్ళని, మన ఇన్వెస్ట్మెంట్స్ని, ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా, వాళ్ళకి అవకాశం ఇవ్వడం ద్వారా మనం ఇంకొద్దిగా సరే. ప్రైవేటీకరణ అనగానే సర్వీసెస్ ని ఎక్కువ భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద పేరున్న కంపెనీలు అందరికి తెలిసినవి, అవే గుర్తొస్తున్నాయి అందరికి. అంటే వాటికి ఇచ్చేస్తారేమో అనే డౌట్ లో ఉన్నారు. కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం, బాలకృష్ణారెడ్డి గారితో. సార్ ఏం చెప్తారు సార్? అంటే సార్ దూరదర్శన్ వాజ్ అవర్ పబ్లిక్ ఎంటిటీ అండి. దూరదర్శన్ కాదనుకుని మనం ఇవాళ మీకు ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళకి ఇచ్చేసాం. ఆంధ్రజ్యోతి హ్యాస్ 5 డిఫరెంట్ ఛానల్స్. ఇప్పుడు మీరంతా దేశాన్ని లూట్ చేసి తీసుకెళ్తున్నారని మీరు అనుకుంటే ఐ కెనాట్ హెల్ప్ ఇట్. ఆంధ్రజ్యోతి ఇస్ ప్రొవైడింగ్ ఏ మీనింగ్ఫుల్ సర్వీస్ అని నేను అనుకుంటున్నాను. ఇలాంటివి థౌజండ్స్ ఆఫ్ స్టేషన్స్ వచ్చినాయి అనుకుంటున్నాను. కంపెనీలపై దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. దానికి మీరు త్రూ లెజిస్లేషన్, త్రూ మానిటరింగ్, త్రూ కంట్రోల్ మెకానిజమ్స్ మనం చేసుకోవాలి. కానీ అసలు ఐడియానే మనం వద్దనుకుంటే ఇవాళ ఏబిఎన్ పుట్టేదే కాదు, అర్థం చేసుకోండి. రైట్, కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. సార్ ఏం చెప్తారు సార్? అంటే ఇంతకుముందు మనం స్పేస్ సెంటర్ నుంచి పంపించినవన్నీ కూడా ప్రపంచ దేశాలు కూడా ఇస్రో వైపు చూస్తోంది. సో ఏంటంటే ఇక్కడ నుంచి మనం రాకెట్ లాంచ్ చేసినప్పుడు వివిధ దేశాలకు సంబంధించినటువంటి అంటే ఎంత డబ్బులు, దాదాపుగా ఒక 2,000 కోట్లు ఖర్చు అయ్యాయనుకోండి, దాంట్లో దాదాపుగా మిగతా దేశాలు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యోమగాములు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి కూడా పంపిస్తూ ఉంటారు మన దగ్గర నుంచి. సో వాళ్ళు కూడా డబ్బు ఇస్తుంటారు. అంటే జీరో బడ్జెట్ అనుకోవచ్చా మన దగ్గర నుంచి వెళ్ళేటివన్నీ? ఉంది సార్, ఇప్పుడు స్పేస్ ప్రోగ్రామ్ కూడా చూస్తే 60s లో మనం స్టార్ట్ చేసినప్పుడు చాలా అపోజిషన్ వచ్చింది. మన ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయ్ గారు ఏమన్నారంటే, మాకు ఫెంటసీ లేదు, మేము కాంపీటింగ్ వేరే గ్లోబల్ కంట్రీస్ తోటి కాదు, మన ఉద్దేశం మన స్పేస్ పాలసీ ఏంటంటే టు హెల్ప్ ద కామన్ మ్యాన్, ఇఫ్ దట్ ఈస్ ద కేస్ మేము వీఆర్ నన్ టు ఎనీబడీ ఇన్ స్పేస్ టెక్నాలజీ అని చెప్పి 1960s లో చెప్పాడు.
ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారంగానే ఈ రోజు ఈ 40-50 ఇయర్స్ మనదంతా ఏంటంటే విఆర్ సెల్ఫ్ రిలయన్స్ సెల్ఫ్ సఫిషియన్స్ టువర్డ్స్ ద కామన్ మ్యాన్. మన స్పేస్ ప్రోగ్రామ్ అంతా మనం ఎక్కడ డివేట్ అయితలేము, ప్రైవేట్ అయితే ఒక్కటే సార్. ఇప్పుడు మన రఘునందన్ గారు అన్నట్లు ఇప్పుడు టైం చేంజ్ అయింది, ఇప్పుడు మనం ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది అవసరం, కాకపోతే రెగ్యులేషన్, యూ హ్యావ్ టు రెగ్యులేట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కంపల్సరీ పెట్టేసి ఎవరు ఏం చేయాలనేది మాత్రం చెప్పి ప్రైవేటైజ్ చేయడం అనేది అవసరం. ఇప్పుడు చూడండి అమెరికా, అమెరికా అమెరికా ఇప్పుడు వాళ్ళు చట్టాలు చేసి మైనింగ్ చేసే అటువంటి అధికారం అమెరికాకి ఎక్కడిది? స్పేస్ అనేది గ్లోబల్ కామన్స్ అండి, అందరికి సర్వమాన సౌభ్రావుతులతో ఇప్పుడు అందరికి అన్ని మానవాళికి అందరికి సంబంధించినటువంటి స్పేస్. అమెరికా రైట్ ఎక్కడిది? లేదు. మరి ఎందుకు చేస్తున్నారు? ఐటీ ఈజ్ రైట్ అని. అందుకొరకు ఇప్పుడు మనం కూడా ఇండియాలో కూడా కొంత ప్రైవేట్ పార్టిసిపేషన్ కంపల్సరీ, కాకపోతే గవర్నమెంట్ రెగ్యులేటర్స్ చేసి ఇప్పుడు మనకు గత అనుభవం తీసుకొని ఎక్కడ తప్పులైన కాకుండా ప్రాపర్ గా రూల్స్ రెస్పాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ స్పేస్ చూడండి, ఇప్పుడు ఓపెన్ కన్సల్టేషన్స్ పెట్టాలి, ఇంటిగ్రేషన్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ పెట్టాలి, తర్వాత టైమ్ లైన్స్ పెట్టాలి, ఇట్లా కొంత మనం ఏంటంటే ఇవన్నీ చేసుకోవడం అనేది నా ఉద్దేశం అండి. అవునండి, ఇంకా కొన్ని అబ్జర్వేషన్స్ నేను షేర్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఒకటి, ఇది పొలిటికల్ యాంగిల్, ఒక పొలిటికల్ డిస్కషన్ ఉందనే మాట అయితే కనిపిస్తూ ఉంది నారాయణ గారు చెప్తున్నట్టు. ఎందుకంటే ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ మంచి ఉంటుంది చెడు కూడా ఉంటుందండి. అంటే మొత్తం అంతా కూడా ఒకరికి అపనంగా అపజెప్పడం కానీ లేదా ముందుకు తీసుకెళ్ళడం అనేది ఉండే ఉన్నది. సో దీని మీద ఖచ్చితంగా ఒక డిస్కషన్ అయితే, ఒక పొలిటికల్ డిస్కషన్ వరన్నట్టుగా పార్లమెంట్లో డిస్కస్ చేసుకుని వాటిని చేసుకుని అందరినీ కన్విన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనేది అయితే కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక ఎమోషనల్ ఇష్యూ కూడా ఇస్రో శాస్త్రవేత్తలు, ఎందుకంటే వారి కష్టాన్ని వారు దారబోసి వారు దీన్ని, అంటే ఇన్ని డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నా ఇప్పటికీ జనాల్లో ఒక మంచి అభిప్రాయం ఉంది, అరే నడిస్తే ఇలా ఇస్రో లాగా నడపాలి మనం అనే ఒక ఆలోచన ఉన్న పరిస్థితి, ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి, చూస్తున్న పరిస్థితి ఉంది. సో అది ఒక ఎమోషనల్ యాంగిల్లో చూడొచ్చు. అది ఇంకొకటి పొలిటికల్ యాంగిల్లో చూస్తే లేదు, బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న ఇది నిర్ణయం కాబట్టి ఇది మంచిదే అని చెప్పి మాట్లాడితే కూడా మనం ఏం చేయలేము. అయితే ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా దీన్ని రెగ్యులేట్ చేసే లాస్ అయితే లేవండి ప్రస్తుతం. అంటే మీరు చూడండి, ఒక దేవాస్ డీల్ అని జరిగింది మధ్యలో, అంటే ఇదే మాధవన్ నాయర్ గారు ఉన్నప్పుడు వారు ఏదో రకంగా ఏంటంటే లాలో ఉన్న లూప్ హోల్స్ని యూజ్ చేసుకుని లాభం పొందామని చూశారు. మళ్ళీ వారిని అరికట్టినప్పుడు వారు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో వెళ్ళి మాకు అన్యాయం జరిగిందని వారు మాట్లాడారు. సో లా అనేది అవసరం ఉన్నది. అదే కాకుండా ఇంకా కొన్ని ఒక కంపెనీ అయితే ఏం చేసిందంటే, అసలు ఇక్కడ లాస్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి లాంచ్ చేయడానికి సాటిలైట్కి, వాడు ఏం చేశాడు స్పేస్ ఎక్స్ని కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా సాటిలైట్ని లాంచ్ చేసుకున్నాడు. సో ఇది కూడా ఒక పెద్ద ఇష్యూ ఉంది. సో నేను ఒక చిన్న అబ్జర్వేషన్ మన ప్యానల్ స్పీకర్ చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మీరు మంగళ్యాన్ మిషన్ చూడండి సార్, అందులో చాలా వరకు ఇన్స్ట్రుమెంట్స్ని మీకు మన హైదరాబాద్లోనే తయారయ్యాయండి. హైదరాబాద్లో ఉన్న కొన్ని ప్రైవేట్ కంపెనీస్ దానికి తయారు చేసిన పరిస్థితి ఉంది. రెండవది, మీరు ప్రైవేట్ రంగంలో మీరు చూస్తే స్టార్టప్స్ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో నాకు తెలుసండి 2 కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళకి అవకాశం ఇస్తే, వాళ్ళకి పర్మిషన్స్ కనుక ఇస్తే, వారు సొంతంగా శాటిలైట్లు తయారు చేయగలుగుతారు, సొంతంగా రాకెట్లు తయారు చేయగలిగే సామర్థ్యంతో ఉన్న సంస్థలు ఉన్నాయండి హైదరాబాద్లోనే. అంటే ఎలా సాధ్యమైంది అందులో అంటే, వారు ఏం చేశారంటే ఆ స్టార్టప్ కంపెనీ, యువకులు స్టార్ట్ చేసిన కంపెనీ, వారు ఏం చేశారంటే ఇస్రోలో రిటైర్ అయిన శాస్త్రవేత్తల్ని తీసుకొచ్చుకొని మొత్తం లిక్విడ్ ప్రొపల్షన్లో మీరు ఆ ప్యానల్ కనుక చూసినట్లయితే అందరూ వాళ్ళే ఉన్నారు. సో అట్లాంటి పెద్ద మనుషుల గైడెన్స్ని యూజ్ చేసుకొని, లేకపోతే ఏమవుతుంది చూడండి, ఇప్పుడు చాలా వరకు శాస్త్రవేత్తలు చైర్మన్గా అయిన రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎంతో పెద్ద శాస్త్రవేత్తలు ఉన్నారు, మన ఇప్పుడు సాంబశివరావు గారు కూడా ఉన్నారు. సో ఇట్లాంటి శాస్త్రవేత్తల్ని యూజ్ చేసుకునే ఒక అవకాశము లేకుండా పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక మనం ప్రైవేట్ సంస్థని, ప్రైవేట్ సంస్థ అంటే నా ఉద్దేశం రిలయన్స్, అంబానీ ఇట్లాంటి కంపెనీస్ కాదండి, యువకులు యంగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వారిని ఒక స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ లాగా తయారు చేసే వ్యవస్థ రావాల్సిన అవసరం ఉంది. సో ఇట్లాంటి స్టార్టప్స్ని మనము ఎంకరేజ్ చేయాలి సొంతంగా. అంటే నేను ఈజీగా చెప్పగలుగుతుంది ఏంటంటే, ఒకటి కాదు రెండు కాదు 3 కంపెనీస్ ఉన్నాయి సొంతంగా రాకెట్ తయారు చేసుకుంటున్నారు. మీకు పిఎస్ఎల్వి అంటే వారు ఆల్రెడీ ఒక వాళ్ళ లాంచ్ వెహికల్కి ఒక పేరు పెట్టుకున్నారు. అది ఎలా మంచిగా పనిచేయబోతుంది, చేస్తుంది అనేది కూడా వారు చెప్తా ఉన్నారు. అది సో రెడీగా ఉన్నారండి. సో అట్లాంటి వారికి ఇది ఖచ్చితంగా ఒక గ్రేట్ బూనే అవుతుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఎక్కడైనా సరే ఈ యొక్క వ్యాపార దృక్పథం కనుక ఒకవేళ అది గ్రీడీనెస్గా మారిందనుకోండి, డెఫినెట్గా ఎదిగేవాడిని తొక్కేయడం అనే ఒక పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు అన్నట్టుగా ఇది అవసరం వచ్చిన పరిస్థితుల్లో, మనకి ఎప్పుడైతే ఎమర్జెన్సీ సర్వీసెస్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే పనిచేస్తున్నాయి కదా అనే అంశం వచ్చినప్పుడు, డెఫినెట్గా ఇక్కడ మనం పూర్తిగా ఇస్రోని అధక పాతాలను తొక్కేసే ప్రయత్నం చేయకూడదు, అది అలానే ఉండాలి. కాకపోతే డెవలప్మెంట్ ఏదైతే మనకు ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు.
విశ్వవ్యాప్తంగా మీరు ఇప్పటిదాకా లాంచ్ చేసిన శాటిలైట్స్ అంటే ఒక అంచనా రాంగ్ కూడా కావచ్చు 8,500 శాటిలైట్స్ అండి విశ్వవ్యాప్తంగా. స్పేస్ ఎక్స్ కంపెనీ తన స్టార్ లింక్ అనే ఒక ప్రాజెక్ట్ని మొదలుపెట్టింది. గత 2 సంవత్సరాల్లో 10,000 శాటిలైట్స్ లాంచ్ చేయడానికి వారు పర్మిషన్స్ యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ పర్మిషన్ తీసుకోవాలి మనం. ఇప్పుడు లేటెస్ట్గా ఒక 30,000 ఉపగ్రహాలు లాంచ్ చేయడానికి వాళ్ళు పర్మిషన్స్ తీసుకుంటా ఉన్నారు. సో చూడండి ఎట్లా వాళ్ళు దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇస్రో ఈ యొక్క రేస్లో పడకుండా తను చేసే రీసెర్చ్ తను చేసుకుంటూ ఎవరైతే యువకులు ఔత్సాహిక కంపెనీస్ వస్తాయో వారికి ఎంకరేజ్ చేసుకుంటూ వారిని ముందుకు తోసి అలా స్పేస్ ఎక్స్ కంపెనీస్నే మనము ఎదురేడేలాగా మనం కనుక చేయగలిగితే డెఫినెట్గా బాగుంటుంది. అండ్ ఇంకో క్రూషియల్ సజెషన్ నేను చేయదలుచుకున్నానండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉన్నది, తెలంగాణ ఉన్నది, తెలంగాణలో మీకు చాలా వరకు కంపెనీస్ ఇప్పటికే మీరు ఆదిబట్టలలో వెళ్తే చాలా టెక్నాలజీస్ మీద అంటే లాకెట్ లాంటి మార్టిన్ లాంటి కంపెనీస్ కానీ బోయింగ్ లాంటి కంపెనీ కానీ ఇప్పటికే వాళ్ళు తిష్టేసి ఉన్నారు వారు. సో అందులో చాలా మనకి ఎంప్లాయ్మెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి, స్పేస్ కూడా అలాట్ చేసి. అండ్ నేను నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇంత పెద్ద తీరం ఉందండి ఆంధ్రప్రదేశ్కి. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఇప్పుడు ఈ అవకాశాన్ని అందుపుచ్చుకొని ఒక ప్రైవేట్ సంస్థ ఎందుకండి, ఒక గవర్నమెంట్ రన్ సంస్థ, ఒక స్పేస్ ఆర్గనైజేషన్ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తయారు చేసుకోవచ్చు కదా. వారు కూడా ఒక ఇస్రో లాంటి సంస్థను తయారు చేసి వాళ్ళు కూడా లాంచెస్ చేస్తే ఇప్పుడు ఇది ఓన్లీ ప్రైవేట్ కంపెనీస్కే ఎంకరేజ్ చేస్తామని లేదు కదా. ఇప్పుడు ఇప్పటిదాకా ఇస్రో చేతుల్లో ఉంది. సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ దీన్ని అందుపుచ్చుకోవాలి. అదే కాకుండా ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు, వారు ఇస్రోలో ఆపర్చునిటీస్ కోసం గత 10 సంవత్సరాలు నేను చూస్తూ ఉన్నాను. ఓకే, వాళ్ళు ఎన్నో అవకాశాల కోసం ట్రై చేస్తారు, అందరూ కూడా చెప్పేది అదే, వాళ్ళకి అట్లాంటి. సో ఇప్పుడు ఏమవుతుందంటే కూడా పెరుగుతుంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది, మన దగ్గర ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు, నిరుద్యోగ సమస్యకి ఇది నేను అనేది దాంట్లో ఉద్యోగాలు మంచి మంచి సైంటిస్టులు కూడా బయట ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మన దగ్గర. సో వాళ్ళందరికీ కూడా అవకాశాలు కలుగుతాయి దాంట్లో ఇస్రో లాంటి పెద్ద సంస్థలు అన్నట్టుగా కూడా మాటలు వినిపిస్తున్నాయి. ఒకసారి నారాయణ గారితో మాట్లాడదాం. సార్ ఏం చెప్తారు సార్, గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారత్ ఓ హబ్గా మారే అవకాశాలు ఉన్నాయి ప్రైవేటీకరణ చేస్తే అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి, ఏం చెప్తారు? ప్రైవేటీకరణ చేస్తే మన ఇస్రో ధ్వంసం అయిపోతుంది, ఆ తర్వాత విషయం అనుకోండి. ఇప్పుడు నేను వాజిపేయడానికి ప్రకారం కూడా మన దేశంలో అనేక మంది యువకులు ఉన్నారు, యువ సైంటిస్ట్ ఉన్నారు, మేధావులు ఉన్నారు, వాళ్ళు తయారు చేస్తున్నారు, వాళ్ళకి అవకాశం ఇస్తే మంచిగా ఉంటారు, నేను పూర్తి సపోర్ట్ చేస్తున్నా. దానికోసమే మనం పబ్లిక్ సెక్టర్సే లైక్ ఇస్రో వాళ్ళకందరికీ అవకాశం ఇచ్చి వాళ్ళని కోప్ చేసుకోవాలి, వాళ్ళు ఉపయోగించాలి, వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో సహాయం చేయాలి. అంటే ఇప్పుడు ఏమైంది, 2017 నుంచి ఇస్రోకి బడ్జెట్ తగ్గించేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే దీన్ని సిక్ చేయడం ద్వారా ప్రైవేట్ కంపెనీ ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా మీరు లెక్కలు తీయండి, 2016-17 నుంచి వరుసగా తగ్గించుకుంటా వచ్చింది బడ్జెట్. అంటే ఇది బడ్జెట్ తగ్గించి మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఒక చెప్పండి, ఇన్వెస్టర్స్ ఎవరు వచ్చినా మళ్ళా ఇండియాలోనే మన బ్యాంకుల నుంచి లోన్ తీసుకొస్తారా, లేకపోతే వాళ్ళు ఎన్ని పెట్టిన డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు చెప్పండి చెప్పండి ఒకళ్ళని. వాళ్ళు ఎన్ని పెట్టిన డబ్బులు తారు, మళ్ళీ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మన బ్యాంకులను ఉపయోగించి మన లోన్ తీసుకొని మనకు వచ్చి పెడతారు తప్ప వాళ్ళ సొంత ఆస్తులు తీసుకొచ్చి ఒక్క పైసా కూడా పెట్టరు అని మర్చిపోండి. మరి మూడవది, మనకు ఒకసారి ఛాన్స్ ఇస్తే. ఇప్పుడు ఏమైంది, ప్రతిదానిలో ఈ BSNL చూసినాం, ఎయిర్ ఇండియా చూసినాం, అన్ని చూస్తా ఉన్నాం, వాళ్ళు ముందు స్టార్ట్ చేస్తారు, తర్వాత స్లోగా దీన్ని బెనిఫిట్ మారుస్తారు. దీని ఆపే శక్తి ఉన్నది ఎందుకు ఉన్నదంటే కార్పొరేట్ సెక్టర్స్ కి బలం పార్లమెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ శక్తి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు పాలసీని, ఆ పాలసీని ఆమోదింపజేయిస్తారు. ఉదాహరణకి గ్యాస్ రేట్లు ఉన్నాయి, రిలయన్స్ వాళ్ళ రేట్లు చివరిగా రేట్లు తగ్గిస్తారంటే రవిశంకర్ నాయన్ పంపించేశారు బయటికి, తర్వాత జైపాల్ రెడ్డి బయటికి పంపించేశారు, అంటే మంత్రులనే పంపించేస్తారు వాళ్ళు. ఆ పద్ధతిలో కార్పొరేట్ కంపెనీస్ పార్లమెంట్ లో పాలసీని మొత్తం మార్చేస్తున్నారు. దాని అదే ప్రకారమే ఇస్రోను కూడా మారుస్తారు. ముందర ముందు స్లోగా దోమట్ అయితే కాలికాడు స్టార్ట్ అయ్యి మళ్ళీ నెత్తి కొడుతుందో ఆ ప్రకారం ఇది ప్రారంభమవుతుంది. కాబట్టి మేము ముందు జాగ్రత్తగా విస్తృతపరచండి, లోన్ ఇప్పించండి, బడ్జెట్ పెంచండి, బడ్జెట్ పెంచడం ద్వారా ఉత్సాహమైన వాళ్ళందరూ రికార్డ్ చేసుకోండి, ఆ ప్రకారం చేసుకోవాలి తప్ప ఇది మన వల్ల కాదు, వాళ్ళు పెద్ద మనగాళ్ళు, వాళ్ళే చేస్తారు, ఈ దేశం పనికి మాలింది, మనం ఏం చేయలేము అనేటువంటి ఒక బానిస బుద్ధికి పోతారు మనవాళ్ళు. నేను గట్టిగా మాట్లాడుతానంటే నేను పాలిటీషియన్ని, నేను ఉన్నది గట్టిగా చెప్పగలను, మీలాగా స్వతంత్రంగా నేను మాట్లాడి నాకు కుదరదు, ఉన్న విషయాన్ని గట్టిగా చెప్పాలనుకుంటాను, చెప్తున్నాను. ఇది పొలిటికల్ మోటివేషన్, పబ్లిక్ ధ్వంసం సాంబశివరావు గారు ఏం చెప్తారు సార్? సార్ ఏం చెప్తారు అంటే బడ్జెట్ ఎక్కువగా కేటాయించలేదు, దానివల్లనే అక్కడ ఇబ్బందులు ఉన్నాయి. ఒకవేళ బడ్జెట్ కేటాయించుంటే, ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా ఇస్రో వైపే చూస్తుంటాయి, మన దగ్గర ప్రతిదీ కూడా మ్యాక్సిమం ఈ మధ్యకాలంలో చేసిన ప్రతి కూడా సక్సెస్ అయింది. సో ఏంటి, బడ్జెట్ కేటాయిస్తే బాగుండేది, అందులో అది కేటాయించలేదు కాబట్టే ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్తున్నారు నారాయణ గారు. తగ్గించారని చెప్తున్నారు. అవును, నేను నాకు అర్థమైనంత వరకు, నేను చూసినంత వరకు ఇస్రో ఈజ్ ఎ జమ్,
ఇస్రో ఈజ్ ఎ స్టార్, ఇస్రోని కించపరిచే విధానంగా ఎవరు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా దాన్ని 100% వ్యతిరేకించే వాళ్ళలో నేను ఫస్ట్ ఉంటాను. ఫర్ మినిమం బడ్జెట్, విత్ మినిమం బడ్జెట్స్ వరల్డ్లో ఇవాళ చాలా ఛాలెంజింగ్ ఎక్సర్సైజ్ చేసి అసైన్మెంట్స్ తీసుకుని చాలా సక్సెస్ఫుల్గా నిలబడినటువంటి సంస్థ ఇస్రో. దాన్ని ఎవరు ఛాలెంజ్ చేయట్లేదు, దాన్ని ఎవరు కించపరచట్లేదు. ఇవాళ యూనియన్ గవర్నమెంట్ కూడా ఇస్రోని ఎక్కడా కూడా ఇస్రో చేయలేకపోతుందనో, ఇస్రో అసమర్థతనో, ఇస్రో వల్ల కావట్లేదనో మాట్లాడలేదు. ఇస్రో చేసిన దానికి తోడుగా మనం మిగతా ప్లేయర్స్ని ఎలా ఎంపవర్ చేద్దాము అనే అదే ఆ కీ కాన్సెప్ట్లోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళని ఎంపవర్ చేయడం కోసం మన ఎస్టాబ్లిష్మెంట్ని వాడుకోవడానికి అవకాశం ఇద్దామా, అవకాశం ఇవ్వాలో వద్దా, అంతవరకే మాట్లాడదాం. దీన్ని ఎలా మానిటర్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి, ఇది విచ్చలవిడిగా అయిపోకుండా అంతా వాళ్ళ చేతుల్లోకుండా వెళ్లకుండా వెళ్ళాలంటే మళ్ళీ పార్లమెంట్కి బాధ్యత ఉంటుంది. నేను కాదంటలేదు, అవన్నీ నారాయణ గారు ఏం మాట్లాడుతున్నారు, డాక్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు నేను ఒప్పుకుంటున్నాను. ఓకే సార్, దాని మానిటరింగ్ అంతా కరెక్ట్గా ఉండాలి, లీగల్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి, బోర్డు బాగా పనిచేయాలి, అవన్నీ పనిచేయాలి. కానీ ఇక్కడ కోర్ సెంట్రల్ ఐడియా మీరు పెట్టిన డిస్కషన్ ఏంటంటే ఇస్రో చేస్తున్న దానికి తోడుగా ఇస్రో ఈ టాకింగ్ అబౌట్ ఎంపవరింగ్ అదర్ కంపెనీస్, ప్రైవేట్ నాన్ ఇస్రో ప్లేయర్స్. ఇక్కడ మళ్ళీ నేను పబ్లిక్ ప్రైవేట్ అని కూడా అంటలేదు, ఎందుకంటే అదే సార్ చూద్దాం, ఇంకా పూర్తి మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేయలేదు, ఏమేం చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఇస్రో రిలీజ్ చేయలేదు అండ్ నాన్ ఇస్రో అనే లైన్ ని, ఇస్రో అండ్ నాన్ ఇస్రో అనే లైన్ ని కొద్దిగా బ్లర్ చేయాలనుకుంటున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం మాట్లాడాల్సిందే, ఇది పార్లమెంట్ ద్వారానే జరగాల్సిందే. కాబట్టి అవన్నీ చేసుకుంటూ ఆ కంట్రోల్స్ పెట్టుకుంటూ లెట్ అస్ ఓపెన్ ద ఫీల్డ్ ఫర్ ప్రైవేట్ ప్లేయర్స్. పార్లమెంట్ ఓన్లీ, ఈ బోర్డు అనేది వాళ్ళు ఏదో ఫ్లోట్ చేశారు కానీ వితౌట్ పార్లమెంట్ వాట్ దే కెన్ డూ? ఇదంతా పార్లమెంట్ తోటే చేయాలండి, పార్లమెంటే చేస్తుందండి. ఓకే, మనకి మొన్న వీళ్ళు మాట్లాడింది జస్ట్ మాటలు మాత్రమే, మాటలు మాత్రమే, ఐడియాస్ మాత్రమే. ఈ ఐడియాస్ సార్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు పాస్ చేశారని చెప్పారు ఫర్ బడ్జెట్ అప్రూవల్. ఎంత పెద్ద ఇష్యూ అని పాలసీ మ్యాటర్ ని ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడం ఏంటని, ఇంపార్టెంట్ ఇష్యూ ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తారా మీరు? రైట్ సార్, ఆర్డినెన్స్. థాంక్యూ వెరీ మచ్ సాంబశివరావు గారు, థాంక్యూ సమ్ టైం, థాంక్యూ వెరీ మచ్ సాంబశివరావు గారు. ఫైనల్ గా ఒక మాట చెప్పాలనుకున్నా అండి, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చాలా మంది విద్యార్థులు ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారు. మీరు ప్లానటరీ సొసైటీ ఇండియా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు, ఎందుకంటే ఒక జాగ్రత్త కూడా తీసుకోవాలి. ఇప్పుడు చాలా వరకు పుట్టగొడుగులాగా ఇందులో స్టార్టప్ కంపెనీస్ కూడా వచ్చాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫ్లోట్ చేస్తున్నారు, మధ్యదారిలో వదిలేస్తున్నారు వాళ్ళని. కాబట్టి ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన కోవిడ్ టైం ఉంది, విద్యార్థులు చాలా మంది ఖాళీగా ఉన్నారు. మీ యొక్క టెక్నాలజీ, మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకోండి, ఈ ఇంజనీరింగ్ స్కిల్స్ని పెంచుకోండి. ఇలా రానున్న రోజుల్లో అంటే ప్రైవేట్ వస్తుందా ఏదో వస్తుందా అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని అందుకుచ్చుకునే సంబంధించి తెలుగు రాష్ట్రాలు అండి. బాలకృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్, నారాయణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చర్చలో పాల్గొన్నారు.